హాయ్ ఫ్రెండ్స్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 56 గంటల పాటు ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే ఉండి ఎన్డీఆర్ఎఫ్తో సహా ఎన్నెన్నో బృందాలు పనిచేస్తుంటే వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ సహాయక చర్యలు అత్యంత వేగవంతంగా పూర్తి చేయడము, ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించడము, రైలు భోగీలను తొలగించి దెబ్బతిన్న రైల్వే ట్రాక్ను పునరుద్ధరించడము, విద్యుత్ లైన్లను తిరిగి అమర్చడము, ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు పూర్తి చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీ వైష్ణవ్ గారు. ఇక విషయానికి వద్దాం. అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ నుంచి మొదలుపెట్టి మరికొంతమంది అల్లాటప్పాగాళ్ళు, ఏ గానీకి అణాకు పనికిరానటువంటి వాళ్ళు అశ్విని వైష్ణవ్ గారిని ప్రశ్నించడము, ప్రశ్నలు సంధించడము, రాజీనామా చేస్తావా లేదా అని చెప్పి మాట్లాడడం మనం గమనించవచ్చు అన్నట్టు కామెంట్ సెక్షన్లో కూడా మనకు కొంతమంది లాల్బహదూర్ శాస్త్రి రాజీనామా చేశాడు, ఈయనందుకు రాజీనామా చేయడు అని చెప్పి మాట్లాడడం మనం గమనించవచ్చు. మనలో చాలామంది కండి లాల్బహదూర్ శాస్త్రి గారి రాజీనామా పర్వం గురించి, ఆయన రాజీనామా చేశాడు అన్న విషయం తెలుసుంటుంది, కానీ ఏ సందర్భం వచ్చింది, రాజీనామా చేసినప్పుడు అసలు ఏమయ్యింది, ఏం చర్చ జరిగింది, ఒక్కసారి మనం దాని గురించి ఈ వీడియోలో స్థాళీపులాకన్యాయంగా కొంచెం మనం చర్చించుకుందాం. దాంతోపాటు ఇప్పుడు అసలు రాజీనామా చెయ్యాలా లేదా అశ్విని వైష్ణవ్ కానీ ఇంకెవరైనా సరే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మంత్రులు, దాని గురించి కూడా మనం విశ్లేషించుకుందాం అన్నట్టు మీ అభిప్రాయాలు కూడా నిర్మమాటంగా, నిర్ద్వంద్వంగా, నిర్భయంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. లాజికల్గా రాసే అభిప్రాయాలకు ఎప్పుడు కూడా మేము వెలువ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం అన్నట్టు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇక్కడ డైరెక్ట్గా విషయానికి వస్తాను. ఆగస్టు 1956 ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లాలో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. 112 మంది మరణించారు. ఆ సమయంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న లాల్బహదూర్ శాస్త్రి గారు నైతిక బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖను అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి పంపించారు. అయితే నెహ్రూ గారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అలా ఉందంతే రాజీనామాకు సంబంధించి. కానీ ఇది పెద్దగా మీడియాలో కానీ జనంలో కానీ ఎక్కడ హైలైట్ అవ్వలేదు. మొట్టమొదట రాజీనామా పంపించింది లాల్బహదూర్ శాస్త్రి గారు మన ఆంధ్రప్రదేశ్ మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి రైలు యాక్సిడెంట్కి సంబంధించి. ఆ తర్వాత కొన్ని నెలలకు 1956 అదే సంవత్సరం ఇంకొక 3 నెలల తర్వాత తమిళనాడులోని అరియాలూర్ దగ్గర ఇంకొక రైల్వే యాక్సిడెంట్ జరిగింది. అందులో 144 మంది మరణించారు. ఇక ఆ సమయంలో లాల్బహదూర్ శాస్త్రి గారు ఇక తీసుకోలేకపోయారు. అంటే అది 2వ రైల్వే యాక్సిడెంట్ 3 నెలల్లో. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. లాల్బహదూర్ శాస్త్రి గారు ఇక వెంటనే తన రాజీనామాను ప్రధానమంత్రి నెహ్రూ గారికి పంపించి, అయ్యా నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నాను, దయచేసి యాక్సెప్ట్ చేయండి అని చెప్పి పంపించారు. ఈ 2వ రాజీనామా అన్నది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న మీడియాను, దేశ ప్రజలను ఆకర్షించింది. ద పయనీర్ అనే మీడియా సంస్థ వాళ్ళు ఎడిటోరియల్ రాస్తూ 26 నవంబర్ 1956 అరియాలూర్ యాక్సిడెంట్కి సంబంధించి ఏం రాశారంటే, యాక్సిడెంట్స్ హ్యాపెన్ ఇన్ ద బెస్ట్ రెగ్యులేటెడ్ రైల్వేస్ బట్ దెన్ యాక్సిడెంట్స్ ఆట్ టు బి ఎక్సెప్షన్స్ రాదర్ దాన్ ద రూల్ అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. నిజానికండి అప్పటి మీడియా ఛానల్స్ అంటే మీడియా పత్రికలే కదా, రిపోర్ట్ చేసిన దాని ప్రకారం కూడా చూస్తే అంటే ఎంత అద్భుతంగా రైల్వేను మేనేజ్ చేసినా సరే అక్కడ కూడా ఏవో రకమైన యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, అంత మాత్రం చేత ఈ విధంగా రిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, పూర్తిగా మీరే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు శాస్త్రి గారు అని చెప్పి మీడియా ఛానల్స్ పత్రికలు వాళ్ళందరూ కూడా లాల్బహదూర్ శాస్త్రి గారి వైపు నిలబడి ఆర్టికల్స్ రాశాయి. ప్రజలు కూడా అయ్యో పాపం శాస్త్రి గారు ఏం చేస్తారు, ఆయన ఒక్కరు ఏం చేస్తారు, ఇలా నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయడం ఏంటి అని చెప్పి కూడా అనుకున్నారు. ఇక నెహ్రూ గారి పరిస్థితి చూడండి. ఇప్పుడు లాల్బహదూర్ శాస్త్రి గారి రాజీనామాను ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అన్న మారల్ డైలమాలో నెహ్రూ గారు పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు, తీవ్రంగా ఆలోచించారు. సరే అని చెప్పి మొత్తానికి రాజీనామా యాక్సెప్ట్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఆ విషయాన్ని నెహ్రూ గారు బయటికి చెప్పారో మీడియాలో విపరీతమైన క్రిటిసిజం వచ్చేసింది. మీరు అలా ఎలా యాక్సెప్ట్ చేస్తారు లాల్బహదూర్ శాస్త్రి గారి రాజీనామాను, ఆయన ఒక్కడనే బాధ్యుని ఎలా చేస్తారు, ఆయన సరే ఆయన గొప్పవాడు కాబట్టి, నిజాయితీపరుడు కాబట్టి సరే నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన రాజీనామా పత్రం పంపిస్తే పంపించొచ్చుగాక, కానీ మీరెలా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి నెహ్రూ గారిని రివర్స్లో ప్రశ్నించడం మొదలుపెట్టారు. నెహ్రూ గారు ఈ విషయాన్ని లోక్సభలో ప్రకటించినప్పుడు
ఆ తర్వాత 30 మంది ఎంపీలు నెహ్రూ గారికి ఒక అప్పీల్ పంపించారు, లాల్బహదూర్ శాస్త్రి గారి రాజీనామాను మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, శాస్త్రి గారు ఎలా బాధ్యుడవుతారు, టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల యాక్సిడెంట్స్ జరిగాయి, రైల్వే బోర్డు అన్నది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అందుకే కదా ఉద్యోగాలు ఇచ్చాము, అందరూ పనిచేస్తూ ఉన్నారు, ఉన్నతాధికారుల నుంచి మొదలెట్టి కింది స్థాయి ఉద్యోగుల వరకు రైల్వేలో పనిచేస్తున్నారు, వాళ్ల బాధ్యత కదా ఈ టెక్నికల్ ఫెయిల్యూర్స్ కానీ ఇలాంటివి ఏవీ లేకుండా చూసుకోవడము. బ్యూరోక్రసీని బాధ్యులని చేయాలి తప్ప ఆ బాధ్యత ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి లాల్బహదూర్ శాస్త్రి గారికి ఎలా అంటగట్టి బ్లేమ్ చేస్తాము అని 30 మంది ఎంపీస్ నెహ్రూ గారిని వెళ్ళి కలిశారు. ఇక నెహ్రూ గారేమో, అయ్యా నేను అదే అనుకుంటున్నాను, శాస్త్రికి చెప్పాను, నిన్న రాత్రి కూడా చాలాసేపు నేను ఆ శాస్త్రి గారితో మాట్లాడాను, కానీ ఆ శాస్త్రి గారు ఆ బాధ్యత అంటే అది ఒక పెద్ద బరువులాగా పడిపోయింది ఆయన భుజాల మీద. ఈ 3-4 నెలల్లో 2 రైల్వే యాక్సిడెంట్స్, 100కు పైగా ప్రజలు మరణించడం అన్నది అసలు ఆయన తీసుకోలేకపోతూ ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు, అందువల్ల ఆయన రాజీనామా చేస్తున్నారు. నేను కూడా చెప్పి చూశాను, వినలేదు, అందుకని ఇలా నేను యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అని నెహ్రూ గారు వివరణ ఇచ్చారు. అంటే ఇదంతా కూడా జరిగిందండి. బట్ లాల్బహదూర్ శాస్త్రి గారు అని అంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హైయెస్ట్ ఇంటిగ్రిటీ, లాయల్టీ, డివోటెడ్ టు ద ఐడియల్, ఎ మ్యాన్ ఆఫ్ కాన్సైన్స్ అండ్ ఎ మ్యాన్ ఆఫ్ హార్డ్ వర్క్, శాస్త్రి గారు సామాన్యులు కాదు. అయితే ఇక్కడే అండి మనం మన యొక్క ఇంగిత జ్ఞానాన్ని, చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మొత్తం గమనిస్తూ, ప్రపంచం ఎలా ముందుకు వెళుతోంది దాన్ని మొత్తం గమనిస్తూ, మన ఇంగిత జ్ఞానాన్ని, కొత్తగా మనం సంపాదించుకుంటూ వస్తున్నటువంటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అప్లై చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది, కాలం ఎలా మారిందో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారి దగ్గరికి వద్దాం. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదు అని చెప్పి మమతా బెనర్జీ గారి నుంచి మొదలెట్టి మరికొంతమంది ప్రశ్నించడము మనం గమనించవచ్చు. ఒకే ఒక ప్రశ్న మీరు వేసుకోండి, మమతా బెనర్జీ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయా జరగలేదా యాక్సిడెంట్స్? జరిగాయి, చాలా ఎక్కువగా జరిగాయి. ఆమె రాజీనామా చేసిందా? చేయలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు అసలు జరిగాయా లేదా యాక్సిడెంట్స్? విపరీతంగా జరిగాయండి రైల్వే యాక్సిడెంట్స్. రాజీనామా చేశాడు ఆయన బాధ్యత వహిస్తే ఎప్పుడన్నా? చేయలేదు. అలాగే ప్రస్తుతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారు, ఆయన ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ జరిగాయా లేదా? లాల్బహదూర్ శాస్త్రి, మమతా బెనర్జీ ఉన్నప్పటికంటే ఎక్కువ యాక్సిడెంట్స్ నితీష్ ఉన్నప్పుడు జరిగాయి. మీరు లెక్కలు తీసి చూసుకుంటే తెలుస్తుంది. రాజీనామా చేశాడు ఆయన బాధ్యత వహిస్తూ? రాజీనామా చేయలేదు. వీళ్ళెవరు కూడా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయలేదు, అవునా? కానీ ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారిని మాత్రం పట్టుకొని నువ్వు రాజీనామా చేస్తావా లేదా, రాజీనామా చేస్తావా లేదా అని చెప్పి ఏదో చావుగొట్టి చెవులు మూస్తున్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీడియా, సోషల్ మీడియా ఛానల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా రెచ్చిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇప్పటివరకు నేను చెప్పిన 3 రైల్వే శాఖ మంత్రులు, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్, సరే అంతకుముందు రామ్ విలాస్ పాస్వాన్, ఇంకా చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా సరే రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగిన ఆ స్థలంలో వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ప్రశ్న వేసుకోండి, ఒకే ఒక ప్రశ్న, ఆ ప్రమాదం జరిగిన స్థలంలో ఎంతసేపు ఉన్నారు వాళ్ళు? ప్రశ్న వేసుకోండి. మమతా బెనర్జీ నాకు ఇంకా బాగా గుర్తండి, పాత దినపత్రికలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను కాబట్టి బాగా గుర్తు. ఈ రైల్వే యాక్సిడెంట్స్కి సంబంధించి రైల్వే శాఖ మంత్రి వచ్చి అక్కడ కాసేపు నిలబడి ఎవరైతే మరణించి ఉంటారో వాళ్ళకి కాస్త ఏదో ఆత్మశాంతి కలగాలని చెప్పి కొంచెం మాట్లాడుతూ అక్కడి నుంచి ఉన్నతాధికారులతో ఒక గంట అరగంట మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఆఫీసులోనో ఎక్కడో కూర్చొని ఫోన్లలో వ్యవహారం నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇది జరుగుతూ ఉండేది. అసలు ఒక్కొక్క డబ్బా వెల్డింగ్ చేసి కట్ చేసి శవాలను బయటికి తీయాలన్నా, గాయపడ్డ వాళ్ళని బయటికి తీయాలన్నా కనీసం వారం పట్టేదండి. అంత కష్టమయ్యేది. ఎందుకంటే అప్రూవల్స్ కావాలి, జనాలను మొబిలైజ్ చేయాలి, చాలా కావాలి. ఇప్పుడు చూడండి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు 56 గంటల పాటు మొత్తం ఆయన అదే ప్రాంతంలో ఉన్నారు. ఫస్ట్ 25 అవర్స్ ఎట్ ఎ స్ట్రెచ్ అక్కడే ఉండి 25 అవర్స్ తర్వాత ఒక 2 గంటల బ్రేక్ తీసుకొని కాస్త స్నానం చేసి మళ్ళీ అక్కడికి వచ్చారు. అదే ప్రాంతంలో ఉన్నారు మొత్తం అండి 56 అవర్స్. ఏ స్టేషన్లో అయితే ప్రమాదం జరిగిందో ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే రైల్వే శాఖ మంత్రి ఉన్నారు. అన్ని బృందాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సార్ కూలీలు సరిపోరు, ఇంకొక 300 మందిని పెంచాలి, ఇంకో 400 మందిని పెంచాలి, 24/7 వర్క్ చేయించాలి అని చెప్తే వెంటనే అండి అప్రూవల్స్, గో అహెడ్ గో అహెడ్, ఎంతమంది కూలీలు కావాలో అంతమందిని పెట్టండి,
ఎంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి అంతమందిని పెట్టండి. ఎంతమంది వెల్డింగ్ చేసేవాళ్ళు, ఆ కట్టర్స్ ఉంటాయి మిషన్స్ తీసుకొని తీసుకురండి. ఎంతమందిని కావాలంటే అంతమందిని పెట్టండి. అత్యంత వేగంగా రెస్క్యూ జరగాలి, అత్యంత వేగంగా రెస్టోర్ జరగాలి. నేను ఇక్కడే ఉంటాను, మీకు బడ్జెట్లో ఏం అప్రూవల్స్ కావాలి, ఏం సంతకాలు కావాలి, ఇక్కడ నేనున్నా, నేను ఇచ్చేస్తున్నాను ఇక్కడి నుంచి, టకటకటకటక మీకు ఏం అప్రూవల్స్ కావాలో తీసుకోండి, వర్క్ చాలా క్విక్గా చేయండి అని చెప్పి ఆయన అక్కడే ఉన్నారండి. అక్కడే ఫుట్పాత్ మీద కూర్చున్నారు, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. రౌండ్స్ అండ్ రౌండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో చర్చలు పెడుతూ ఉన్నారు, అక్కడ పరిగెత్తిస్తూ ఉన్నారు. మొత్తం సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఆయన అక్కడ ఉన్నారు. ఈ మధ్యలో ఈ పొలిటికల్గా ఉండే గేమ్, రాజకీయ నాయకులు ప్రతిపక్షాలు అని విమర్శలు అని చేస్తుంటాయి కదా, దానికి కూడా ఆయన ఏం సమాధానం ఇవ్వలేదు. ఇది సమయం కాదు రాజకీయాలు మాట్లాడడానికి, ముందు రెస్క్యూ అండ్ రెస్టోర్ సంగతి ఏంటో చూడాలి, తర్వాత మాట్లాడదాం కానీ అని పక్కన పెట్టారు. ట్విట్టర్లో ఆయన ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు, ట్రాక్ ఎంతవరకు క్లీన్ అయ్యింది, ట్రాక్ ఎంతవరకు రెస్టోర్ అయ్యింది, ఆ విద్యుదీకరణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, ఎన్ని బోగీలు తొలగించారు, ఏం చేశారు, మొత్తం అండి ఆయన అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతున్నారు, మీడియాకు అందుబాటులో ఉన్నారు ఒక ప్రశ్న వేసే సమాధానం చెప్పడానికి, ఉన్నతాధికారులకు అందుబాటులో ఉన్నారు, అక్కడే ఉన్నారు. మొత్తం సాల్వ్ అయిన తర్వాత ఒక గూడ్స్ బండి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే షార్ట్ వీడియో ఉంటుంది చూడండి, ఆ గూడ్స్ బండి నడిపే డ్రైవర్, లోకో పైలట్ అంటాం, ఆయనకు ఈయన టాటా చెప్తూ అక్కడే నిలబడి ఆ బండి వెళ్తూ ఉంటే రెండు చేతులు జోడించి గూడ్స్ బండికి దండం పెడుతూ ఉన్నారు అశ్విని వైష్ణవ్ గారు. అంటే ఒక రకంగా ఇక కళ్ళలోకి టీయర్స్ వచ్చినట్టుగా అలా అయ్యింది. ఆయనకు దండం పెడుతూ ఉన్నారు, అంటే ఎంతమంది కష్టపడ్డారు ఇక్కడ, ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత, జరగడం ఒక ఎత్తు అయితే జరిగిన తర్వాత అసలు ఎన్ని బృందాలు ఐకమత్యంతో కలిసి పనిచేసి ఎంత వేగంగా దాన్ని రెస్టోర్ చేయగలిగారు అని చెప్పి ఆయన కూడా అండి ఒక రకంగా అంటే కొంత బ్రేక్ అయినట్టే, అంటే ఆ టీయర్స్ అలా వచ్చేసాయి, నమస్కారం పెట్టారు వెళ్తున్నటువంటి ట్రైన్కు. అప్పుడు ఆయన రిలాక్స్ అయ్యారండి, 56 గంటల తర్వాత రిలాక్స్ అయ్యారు. అనేవి సామాన్యుడు కాదండి, ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్ 27 ర్యాంకు సాధించినటువంటి వ్యక్తి, ఒడిశా రాష్ట్రంలోనే 2 జిల్లాలలో కలెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఏ జిల్లాలో అయితే రైలు ప్రమాదం జరిగిందో బాలాసోర్ ఆ జిల్లా కూడా ఆయన ఒకప్పుడు కలెక్టర్గా పనిచేశారు. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మీద, టెక్నాలజీ మీద లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అండి ఆయన. అక్కడ నిలబడి నిజంగా ఒక కలెక్టర్ నిలబడి ఒక చిన్న ప్రాంతంలో ఎలా చేస్తారో, ఐఏఎస్ ఆఫీసర్ కదా ఆయన ఒకప్పుడు, ఆ స్కిల్స్ అన్నీ ఆయన ఉపయోగించారు. టెక్నికల్ స్కిల్స్, ఎలక్ట్రానిక్ స్కిల్స్, ఆ ఇష్యూని అసెస్ చేయడానికి ఏం జరుగుతుంది, అవతల అధికారులు ఏమైనా చెప్తుంటే గంగిరెద్దులాగా తలకాయ ఊపడం కాకుండా అసలు క్వశ్చన్స్ వేస్తూ ఏం జరిగి ఉంటుంది అని చెప్పి తెలుసుకోవడానికి, రెస్టోర్ చేయడానికి అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ప్రమాదం జరిగి జరగగానే నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి ఆయన రిజైన్ చేశారనుకోండి, ఆయన నీతి నిజాయితీని సూచిస్తుంది, సరే బాగానే ఉంది, ప్రతిపక్షాలు కూడా చూశారా రాజీనామా చేసి మాట్లాడతారు. కానీ రాజీనామా చేయడం కంటే ముఖ్యమైన విషయము బాధ్యతాయుతంగా అక్కడ నిలబడి అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి రెస్క్యూ అండ్ రెస్టోర్ ఆపరేషన్ను ఇంత సమర్థవంతంగా ఇంత వేగంగా నిర్వహించడం అనేది గొప్ప విషయం. ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వింటున్నా మీరున్నారు, ఇప్పుడు పోనీ మన ఇల్లే ఏదో తగలబడింది అనుకుందాం, ఎవడో కావాలని చేశాడా, ప్రమాదమా, మన నిర్లక్ష్యమా, మన ఇంట్లో వాళ్ళ నిర్లక్ష్యం, ఏదో జరిగిందండి, ఇల్లు తగలబడింది, షార్ట్ సర్క్యూట్ అయింది, ఇల్లు తగలబడింది, ఏదో జరిగింది, మన ఇల్లు, మనమే ఇంటి పెద్ద, నేను చేతులు ఎత్తేసి అయ్యో ఇలా జరిగింది దీనికి నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి ఒక డిస్ట్రెస్ లోపలికి వెళ్ళిపోయి, నిరాశ లోపలికి వెళ్ళిపోయి వదిలేయడమా, లేకపోతే అక్కడ నిలబడి సరే తగలబడింది తగలబడింది ఎందుకు జరిగింది అనేది ప్యారలల్గా థింక్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ తిరిగి ఇంటిని నార్మల్గా చేయాలి. చేయాలంటే ఏం చేయాలి, ఎవరెవరిని పిలవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూలీలు అవసరం రావచ్చు, అలాగే మళ్ళీ సున్నం కొట్టేవాళ్ళు అవసరం రావచ్చు, డాక్యుమెంట్స్ ఏమేమి కాలిపోయాయి, ఏమేమి మొత్తం అండి కోఆర్డినేట్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డీలా పడిపోకుండా వాళ్ళకి ఎనర్జీ నింపుతూ వాళ్ళను పరిగెత్తిస్తూ సమర్థవంతంగా అత్యంత వేగంగా మళ్ళీ ఇంటిని తిరిగి అంతకుముందు ఎలా ఉందో ఆ పునర్వైభవం అలాంటి స్థితికి తీసుకొని వచ్చేసామనుకోండి, అది సమర్థత. భగవద్గీత నుంచి మనం నేర్చుకునేది అదే అండి, కృష్ణుడు అర్జునుడు భగవద్గీత యుద్ధము, యుద్ధం ఒకటి కాదు అక్కడ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీ ఆయుధాలు పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం కాదు, నువ్వు యుద్ధం చేయాలి, దిగాలి, ఏమవుతుంది ఏమవుతుందో తర్వాత సంగతి, దిగాల్సిందే ఇదనమాట భగవద్గీతలో మనకు చెప్పింది నేర్చుకున్నది. అశ్విని వైష్ణవ్ గారు ఇప్పుడు అదే చేశారు, అక్కడ నిలబడండి 56 గంటలు ఒక కేంద్ర మంత్రి అక్కడ నిలబడి సంపూర్ణంగా పనులంతా అయ్యేంత వరకు అక్కడ నిలబడి పని చేయించి ఆ తర్వాత రిలాక్స్ అవ్వడం అనేది స్వతంత్ర భారత చరిత్రలో బహుశా మొట్టమొదటిసారి
రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి. నాకు తెలుసండి, రాష్ట్రంలో ఉండే మంత్రులు, కేంద్రంలో ఉండే మంత్రులు, రకరకాల రాష్ట్రాలలో రకరకాల పార్టీలకు చెందిన మంత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయన చూసి నేర్చుకోవాలండి. రాజీనామా చేయడం ఏముంది, రాజీనామా చేసేసి ఓకే అండి అని చేతులు దులిపేసుకొని సరే ఏదో బాధలో ఉండొచ్చు, అది వేరు. కానీ అక్కడ నిలబడి సమర్థవంతంగా పనిచేయడం అనేది చాలా ముఖ్యం. అది చేశారండి అశ్విని వైష్ణవ్ గారు. అందుకని మనం ఆయనను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేయాలి. చిట్ట చివరగా ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు నిజాయితీగా రాజీనామా చేశారు రైలు యాక్సిడెంట్ అయితే అని చెప్పి డైలాగులు వేస్తున్నారు కదా, ఈరోజు లోకం ఎలా ఉందో తెలుసా? బలవంతంగా మంత్రుల చేత రాజీనామాలు చేయించడానికి కావాలని చెప్పి రకరకాల ప్రమాదాలు సృష్టించడమో, కావాలని చెప్పి అంటే రకరకాల డిపార్ట్మెంట్స్, నాట్ ఓన్లీ రైల్వే, రకరకాల మంత్రిత్వ శాఖల్లో రకరకాల సమస్యలు సమాజంలో సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఏం చేయాలి అని చేసే గూండాలు, ట్విట్టర్లో టూల్ కిట్స్ నడిపేటటువంటి వాళ్ళు, విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు, ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఒక సంఘటన జరగంగానే అవతల మంత్రి రాజీనామా చేసే అవకాశం ఉంది అని తెలియగానే అలాంటి సంఘటనలు రకరకాల రూపాలలో కొన్ని దుష్టశక్తులు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కాలం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నటువంటి కాలం ఒకటి కాదు, ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. పైగా రాహుల్ గాంధీ యుఎస్ఏలో కూర్చొని ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నవ్వుతాడు ఎవడన్నా ఇంటే ఆయన మాట్లాడే మాటలు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కదా మమతా బెనర్జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నది, ఎన్ని ప్రమాదాలు జరిగాయి చెప్పండి. మనం ఈరోజు ఉదయమే ఒక వీడియో పెట్టుకున్నాం, 18 inches రైల్వే ట్రాక్ను కట్ చేశారు ఒక దగ్గర అని చెప్పి, పెద్ద ప్రమాదం జరిగింది. ఏం చేసింది ఆమె మరి, మమతా బెనర్జీ? ఆమె చేత ఏమి రాజీనామా చేయించలేదు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ వారు, ఈ రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు మాత్రం అశ్విని వైష్ణవ్ అనే ఒక రైల్వే శాఖ మంత్రి బాధ్యతాయుతంగా అక్కడుండి పనిచేస్తూ ఉంటే ఆయన మీద విషం కక్కుతూ ఉన్నారండి. అది ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము. ధన్యవాదాలు.